ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారిగా పందిగుండెను శస్త్రచికిత్స ద్వారా అమర్చిన వ్యక్తి మృతి చెందారు. గుండె మార్పిడిలో కీలక ముందడుగుగా భావించి ఈ ఆపరేషన్ విజయవంతమైన కొద్ది రోజులకే ఆ వ్యక్తి మృతి చెందాడు. అమెరికా మేరీల్యాండ్లో డేవిడ్ బెనెట్ అనే వ్యక్తి ప్రపంచంలోనే తొలిసారిగా అరుదైన గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. గుండె వ్యాధితో బాధపడుతున్న బెనెట్కు వైద్యులు పంది గుండెను అమర్చారు. అవయవాల మార్పిడిలో కీలకమైన ముందడుగుగా ఈ శస్త్రచికిత్సను భావించారు. ఆపరేషన్ విజయవంతమైనప్పటికీ గత కొన్ని రోజులుగా అతని ఆరోగ్యం క్షీణించడంతో బెన్నెట్ను వైద్య పర్యవేక్షణలో ఉంచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బెన్నెట్ కన్ను మూశారు. వివిధ ఆరోగ్య కారణాలతో జనవరి నెలలో ఆసుపత్రిలో చేరిన బెన్నెట్కు వైద్యులు జనవరి 7న గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే లేని విధంగా మనిషికి పంది గుండెను వైద్యులు అమర్చి ఆపరేషన్ విజయవంతమైనట్టుగా ప్రకటించారు. గతంలో జంతువుల అవయవాలను అమర్చిన ప్రయోగాలు విఫలమయ్యాయి. దీంతో మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ ఆసుపత్రి వైద్యులు జన్యు మార్పిడి చేసిన పంది నుంచి సేకరించిన గుండెను డేవిడ్ బెనెట్కి అమర్చారు. ఆపరేషన్ చేసిన తర్వాత కొద్ది రోజుల వరకు బెనెట్ ఆరోగ్యం బాగానే ఉందని, గుండె పనితీరు కూడా బాగానే ఉందని తేల్చారు. గత కొద్ది రోజులుగా బెనెట్ ఆరోగ్యం క్షీణించడంతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధే మరోసారి తిరగబెట్టడంతో ప్రాణాలు విడిచారు. ఎన్నో ఏళ్లుగా మానవ అవయవాల కొరతను తీర్చేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలకు ఈ ప్రయోగం కొంత ఆశ కలిగించింది. గుండె జబ్బుతో ఆగిపోతున్న ప్రాణాల్ని మరికొంతకాలం నిలబెట్టవచ్చని భావించారు అమెరికాలోని వైద్యులు. ముందుగా ఆపరేషన్ చేసిన తర్వాత 3 రోజుల వరకు బాగానే ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. 2 నెలల తర్వాత బెన్నెట్ ఆరోగ్య పరిస్థితిలో మార్పులు కనిపించాయి. అయితే ఇదంతా బెన్నెట్కి అమర్చిన పంది గుండె ఫెయిల్ అవడం వల్లే ప్రాణాలు పోయి ఉంటాయని భావిస్తున్నారు. అయితే డేవిడ్ బెన్నెట్ మృతిని ప్రకటించిన డాక్టర్లు కారణాలపై అన్వేషిస్తున్నామని చెప్పారు. 1984లో ఒక రకం కోతి గుండెని బేబీ ఫే అనే వ్యక్తికి అమర్చగా 21 రోజులు మాత్రమే జీవించారు. ఆ శస్త్రచికిత్సతో పోల్చితే డేవిడ్ బెన్నెట్పై జరిగిన ప్రయోగం మెరుగైన ఫలితాలనే సాధించిందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.